ఇవాల్ నేను మా అత్తమ్మతో కాసేపు ఇవాల్ నేను మా అత్తమ్మతో కాసేపు ఒక పికిల్ చేస్తున్నానండి కానీ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి చూద్దాం రండి పికిల్ వచ్చేది దీంతో మిరపకాయ పచ్చడి ఈ మిరపకాయ పచ్చడి స్టోరీ ఏంటంటే మా అమ్మ చిన్నప్పుడు పెట్టేది మొన్న మీకు చేసి చూపించాను కదా కురుట్ల పప్పు అని చెప్పేసి ఆ పప్పుకి ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి బ్యాక్ వీడియోకి వెళ్ళి చూడండి ఆ రోజు నేను చేసింది కాకరకాయ పులుసు అండ్ పచ్చరవ్వ పప్పు దానికి ఈ పికిల్ కాంబినేషన్ చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి మిరపకాయలు మనకి ఎంత పికిల్ కావాలంటున్నా అంత క్వాంటిటీ నేను దీన్ని తీసుకున్నాను మెంతులు ఇవి ఒక హాఫ్ టీ స్పూన్ పావు టీ స్పూన్ సారీ అండ్ ఆవాలు జీలకర్ర నువ్వులు మస్ట్ అండ్ షుడ్ అండి నువ్వులతోనే మనకు మిరపకాయలో ఉన్న దాని ఏమంటారు కారం చంపేస్తుంది ఇది నువ్వులు అండ్ చింతపండు చింతపండు కొంచెం పులుపు రావడానికని ఇది కరివేపాకు ఇవి వెల్లుల్లిపాయలు సో ఇవ్వండి ఇంగ్రీడియంట్స్ ఈ ఇంగ్రీడియంట్స్తోని మనం ఇప్పుడు మిరపకాయ పచ్చడి చేద్దాం రండి పెట్టుకొని బౌల్లో ఒకటి రెండు మూడు ఈ స్పూన్తోనే మూడు వేసానండి ఆయిల్ మన ఇష్టం ఆయిల్ క్వాంటిటీ మళ్ళీ పోపులో కూడా వేసుకోవాలండి ఓకే ఆయిల్ వేడైంది ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో ఆవాలు జీలకర్ర తీసి పెట్టాం కదా అప్పుడు అవి వేసేసుకోవాలి అట్లే మెంతులు తర్వాత నువ్వులు నువ్వులు ఆయిల్లో ఫ్రై అయితే ఏంటంటే దానికి ఉన్న పచ్చి రాదు సో అందుకని తర్వాత వెల్లుల్లి తీసుకు పెట్టుకున్నాం కదా ఆ వెల్లుల్లి కరివేపాకు అండ్ చింతపండు చింతపండు వచ్చేసి ఒక బౌల్ లా వేసుకున్నాం కదా అది తర్వాత ఈ మిరపకాయలు మిరపకాయలు ఇట్లా వేస్తే మనకు చిల్లుతాయండి అందుకే మనం కట్ చేసుకొని వేసుకోవాలి అన్నీ మంచిగా కలుపుకోవాలండి ఎట్లా అంటే ఇప్పుడు మిరపకాయలు మనకు ఆయిల్లో గోలితే ఎట్లుంటుంది ఇట్లా మాడినట్టు వస్తుంది చూడండి అట్లా అయ్యే వరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి చిట్టపట ఉంటుంది ఓకే అండి ఇప్పుడు ఇట్లా గోలింది కానీ చాలా టైం తీసుకుంటుందండి దీనికి మస్తు ఓపిక కావాలి ఇదిగోండి ఇట్లా కావాలి మిరపకాయలు మనం బజ్జీల మిరపకాయలు చేస్తాం కదా ఆ స్టైల్లో రావాలి మిరపకాయలు అనేది ఇలా మాడి ఇలా వస్తే అయిపోయినట్టే దాదాపు అన్నీ వచ్చినాయి ఈ ఒకటి రెండు రాలేదు కానీ కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది ఇదిగోండి ఇది ఇది ఇట్లా మాడినాయి కదా సో ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం సారీ సారీ ఇలా మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయినా సాల్ట్
సాల్ట్ వేస్తున్నా. మా సాల్ట్ చెప్పిన సాల్ట్ చాలా తక్కువ ఉందని ఒక 2 స్పూన్స్ వేస్తున్నా. సో ఇది వేసేసుకొని ఇవన్నీ మొత్తం ఇక్కడక్కడ ఫ్రై అయిపోయింది చూసారా, ఏం లేదు మొత్తం విడివిడిగా వచ్చేసింది. ఇట్లా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని గ్రైండర్ జార్లోకి వేసుకోవాలి. ఓకే అండి, జార్లోకి వేసిన మొత్తం ఇది ఒక 10 మినిట్స్ టైం పడుతుంది కూల్ కావడానికి. కూల్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసినాక చూపిస్తాను మీకు. చేస్తే ఇట్లా అయింది చూడండి, గ్రైండ్ చేస్తే ఇట్లా అయింది. సో మనకి ఏంటంటే దీనికి వాటర్ కన్సిస్టెన్సీ కావాలి. దీనిలో కొంచెం వాటర్ ఇద్దాం, ఎందుకంటే మళ్ళీ పోపు వేసుకుంటాం కాబట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొన్ని వాటర్ వేసుకుంటే కొంచెం మనకి ఏంటంటే పేస్ట్ తొందరగా అవుతుంది. ఓకే అండి, ఇగో గ్రైండ్ చేసుకున్నాక ఇలా అవుతుంది పేస్ట్. దీనిలో మనం కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసుకున్నా కనుక కొంచెం పోపు వేసుకోవాలి. పోపు వేసుకుంటే మళ్ళీ ఆ ఫ్లేవర్ వేరే వస్తుంది. పోపు వేసుకుందాం. పాన్ పెట్టుకొని పోపుకి రిక్వైర్మెంట్ ఒక 2 వేస్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా దాంట్లో, అందుకని 2 వేసిన. ఆయిల్ వేడైన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయ వేసి ఒక 4-5 నిమిషాలు పక్కకి. సో అది, సో ఇప్పుడు కొంచెం పసుపు అప్పుడు వేసుకోలేదు కదా మనం, దీంతోనే కలర్ మారుతుంది పైకి. కరివేపాకు దీంట్లోనే వేసేసిన, గ్రైండ్ చేసిన, బయట ఉంటే తీసి పడేస్తాం కదా అందుకే గ్రైండ్ అయిపోతుందని దాంట్లోనే ఉంచేసిన కరివేపాకుని. సో ఇది అయిపోయినాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పికిల్ ఉంది కదా, ఆ పికిల్ మొత్తం దీంట్లో వేయాలి. సో అన్నీ వేసేసి ఒక్కసారి ఇట్లా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచాలి. ఆ పచ్చిది పోయేసి మనకు పాన్కి పట్టుకోకుండా బౌల్లోకి వచ్చేస్తుంది పికిల్. ఇది పికిల్ స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇదిగోండి పికిల్ వచ్చేది ఇట్లా జారుతుంది మనకి, ప్యాన్కి పట్టుకోదు ఇది. సో దీన్ని మనము వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇది మిరపకాయ పికిల్ నూరూరించేది. దీని కాంబినేషన్ మసాలా పప్పు, పలసడి పప్పు, ఒక వేడివేడి అన్నము, నెయ్యి, దేనితోనైనా సర్వ్ చేసుకొని తినొచ్చు. మెయిన్ దీనికి పప్పులకు కాంబినేషన్ చాలా బాగుంటుంది, చిన్నప్పుడు మా అమ్మ చేసేది. సో ఇప్పుడు మేము అంటే మా అమ్మ అంతా మంచిగా కాకుండా ఏదో అట్లా చేస్తున్నాం, వీళ్ళు తింటున్నారు అంతే. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. నేను మా అత్తమ్మతో కాసేపు.